ఈరోజు ఈ సభ పనిచేసిన సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది పెద్ద సంఖ్యలో ఈరోజు మీ అభిమాన ప్యాట్ కోసం మీరందరూ ఈ సభకు రావడం జరిగింది. మరి ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనే విషయం మనం చెప్పడం కాదు. ఈరోజు ఏ జిల్లాకి వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రానికి వెళ్ళినా ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు అందరూ కూడా. ఈ రకంగా అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా జరగలేదని చెప్పడం ఇది వాస్తవం నిజం. మీరు ఒక్కసారి మిగతా నియోజకవర్గం పోయి చూడండి, అంతేందుకు ఉప పోయి చూడండి, పునర్ధరకు పోయి చూడండి, అక్కడ కూడా ముఖ్యమంత్రులు కాలం పనిచేశారు, ఎక్కువ కాలం చేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తక్కువ వ్యవధిలో 3 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి చేశారంటే అది కేవలం మన అందరిపైన అభిమానంతోనే చేయడం జరిగింది. ఈ అభివృద్ధి వాస్తవంలో మనం మిగతా నిజవంతంతో చూసుకుంటే 50 సంవత్సరాలు ముందుకున్నాం. ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఇప్పుడు ఉండే ఎంపీల పైన అసంతృప్తి ఎందుకు లేదంటే ప్రజలకు సమస్యలు లేవు, అన్ని చేసాం మనమే. అవునా కదా? చాలా వరకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కిరణ్ కుమార్ గారు కానీ కిషోర్ కుమార్ గారి గారి కానీ మొత్తం మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని అయిపోయినాయి. మన కళ్ళలో కూడా ఊహించలేని అభివృద్ధి మనకు జరిగింది వాస్తవంలో. హలో, వాస్తవంలో మనం ఊహకు అందించిన అభివృద్ధి ఊహించారా ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గానికి లాంటి తగిలినట్టే కిషోర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కావడం మనకు ఒక బొమ్మ లాంటి తగిలినట్టే. అలాగైతే అమ్మైనా పెట్టదు. కానీ బళ్ళారి కుటుంబం మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది ఒక్కటి మీరు అడగనే అంది చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు మనం మోసపోయాం, మన మోసం మనం ఓడించడం జరిగింది. అది వాస్తవంలో ఆ ఓటమి బళ్ళారి కుటుంబంది కాదు, అది అందరి ఓటమిది. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నిజాయితీగా నిబద్ధతతో పూర్తి అవగాహనతో అభిమానంతో పనిచేసి చేసిన అభివృద్ధి ఇది. కానీ మనకు ఎందుకో ఎక్కడో ఒక దాకా తప్పు చేశాం. ఈ తప్పును మనం ఇప్పుడు గుర్తిస్తున్నాం. అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేసే విషయం దూరం పాట, కనీసం రోడ్లు ఎక్కడైనా కుదపడితే రిపేర్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ మిగతా అధికారులు కానీ. కాబట్టి నేను మీరందరినీ వినిపించేది ఏమంటే చేసిన పొరపాటు, ఒకసారి ఏదో పొరపాటు జరిగింది అది అలవాటుగా చేసుకోకూడదు. కాబట్టి పొరపాటుని మళ్ళీ సర్దిదిద్దుకొని రాబోయే ఎలక్షన్స్ లో మన ప్రీతమ కుటుంబం ఏదైతే ఉందో నల్లారి కుటుంబాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా సైనికుల్లాగా పనిచేసి